హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనం చేస్తున్నది కాలీఫ్లవర్తో 65 చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇది రెస్టారెంట్ స్టైల్లో మనం రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు 65 కాలీఫ్లవర్ గోబీ 65 అని ఆర్డర్ ఇస్తాం కదా, అది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవడం ఎలాగనేది మీకు చూపిస్తాను. కాలీఫ్లవర్ ఒక మీడియం సైజ్ బోన్ తీసుకున్నాను. అది కొంచెం వేడి నీటిలో పసుపు ఉప్పు వేసి నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ పువ్వుని నీట్గా చేసి కడుక్కొని మనం అందులో వేసుకోవాలి. 2 మినిట్స్ జస్ట్ బాయిల్ అయ్యాక వడపెట్టేసి ఇలాగ బౌల్లోకి తీసుకోవాలి. దీనికి 1 స్పూను కారం, 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ 1 స్పూను, సాల్ట్ 1 స్పూన్ వేసిన తర్వాత ఇది మైదా 1 స్పూను, 1 స్పూను శనగపిండి, 1 స్పూను వరిపిండి, 1 స్పూను కార్న్ఫ్లోర్, ఇక్కడేమో 4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, 10 జీడిపప్పు తీసుకున్నాను. ఇవి దీనికి కావలసిన పదార్థాలు. గోబీ 65, ఇంకా మనకి అల్లము 1 స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూన్ చాలండి. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేయ విధానం చూపిస్తాను. మనం ఈలోపు ఆయిల్ని ఇవ్వండి, వేడి చేస్తాను. ఎంత 65కి ఈ ఐటెం కదా, అందుకని ఫ్రై ఐటెం కాబట్టి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఈలోపు ఇది ఆయిల్ వేడెక్కుతుంది. ఈలోపు మనం దీనికి కావలసినవన్నీ కలుపుకుందాము. బౌల్ తీసుకున్నాం కదా. బౌల్లో ముందు మనం మైదా వేద్దాం. 1 టేబుల్ స్పూన్ మైదా, కార్న్ఫ్లోర్ కూడా 1 టేబుల్ స్పూను, వరిపిండి కూడా 1 టేబుల్ స్పూను, శనగపిండి 1 టేబుల్ స్పూన్. దీనికి ఈ టేస్ట్కి తగినంత ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసి మనం కాలీఫ్లవర్ ఉడికించాం కదా, అందుకు కొంచెం చూసుకొని మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. సరిపోతుంది సాల్ట్. పసుపు 1/2 టీ స్పూను, కారం 1/2 చిన్న స్పూన్ కదా, మనం తీసుకుని బట్టి మనకి ఎంత కారం కావాలో అంత వేసుకోవాలి. 2 టీ స్పూన్లు వేయండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఇవ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 1/2 స్పూన్ ఏమో గరం మసాలా పౌడర్, సరిపోతుంది. అన్నీ వేసాం కదా, ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం. ఇవి ఇదంతా బాగా కలుపుకొని కొంచెం చిక్కగా ఉండేటట్టే కలుపుకోవాలి. మనం కొంచెం వాటర్ వేసి బజ్జీ పిండి కొంచెం చిక్కగా కలుపుతాం కదా, ఆ టైప్గా కలుపుకోవాలి. మరి జారుగా కలపకూడదు, ఇవి ముక్కలకి పట్టేటట్టు ఉండాలి. అందుకోసం అన్నీ బాగా కలుపుకొని కారం అన్నీ చూసుకోవచ్చు. బాగుంటుంది, చూసారా ఎంత బాగుంది. కార్న్ఫ్లోర్ మైదా వరిపిండి వేసాం కదా, క్రిస్పీగా ఉంటుంది. శనగపిండి కొంచెం అది కూడా వేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది, యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, దీంట్లో మనం ఇలాగ చూడండి, ఈ జార్ చాలు ఇలా ఉండాలి. ఇప్పుడు మనం దీంట్లో మనం ఇక్కడ ఉంచాం కదా వడపెట్టి ఉంచిన ఈ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఇలాగ ఇవన్నీ కూడా ఇలా వేసుకొని ఇలా మనం కలుపుకొని ఆయిల్ మరిగిందో లేదో చూద్దాము. మరిగింది,
బాగా ఫుల్గా ఇలా కలిపాను కదా, బాగా ఆయిల్లో వేసుకోవాలి. చూసారా ఇలా విడివిడిగా వేసుకుంటే మనకి చాలా బాగా వస్తుంది. ఆయిల్ ఎప్పుడు కూడా రీఫ్రై చేసేటప్పుడు అవి ములిగేటట్టే మనం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేస్తేనే మనకు అది బాగా ఫ్రై అవుతుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. లేకపోతే ఒక పక్క వేడి ఒక పక్క వేగనే ఫ్రై అవుతుంది. అందువల్ల మనం అది చేసుకొని చూసుకొని ఆయిల్ మనకి ఎంత అది మురుగుతుందో చూసుకొని వేసుకోవాలి. ఇలా వేసాం కదా, ఇప్పుడు మనం ఇది కొంచెం ఒక 2 నిమిషాలు వేయిద్దాం. ఇలాగా పెద్దగా క్రిస్పీగా అయినట్టు చూసారా, ఇలా సౌండ్ రావాలి. ఇలాగా మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా తీసుకుందాం. ఇప్పుడు మిగిలిన కూడా ఉంది కదా, ఇది కూడా వేసుకుందాం. అన్నీ ఇదిగోండి ఇలా తీసాం కదా, ఇలాగా ఈ బౌల్లోకి తీసుకుందాం. తీసిన తర్వాత మనం ఇక్కడ మనం ఇవి తీసి ఉంచాం కదా, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవి కూడా మనం ఇందులో వేయించుకోవాలి. పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు ఇవన్నీ ఇందులో వేయించుకుంటే బాగుంటుంది. ఇవి కూడా ఒక 2 నిమిషాలు వేయించి తీద్దాం. మనకి అడవులు కొంచెం పిండి మిగులుతుంది కదా, దాంట్లో పచ్చిమిర్చి ఒక 4 ఈనుండా వేసాను, ఒక 10 జీడిపప్పు, కరివేపాకు ఒక 2 రెమ్మలు. ఇదిగోండి ఇలాగా చక్కగా ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా వేయిస్తాము. ఇవి 65, ఇదే మనము షాప్లో మనం రెస్టారెంట్కి వెళ్తాం కదా, ఎంత రేట్ చూడండి. మనం ఆర్డర్ ఇస్తాం ఒక్కొక్కరికే 200 ఇలా ఉంటుంది. ఒక 4-5 ముక్కలే ఉంటాయి, ఎక్కువేం వేయట్లేదు కదా వాళ్ళు. మన ఇంట్లో అనుకోండి పిల్లలకి ఇష్టమైనట్టుగా ఉండేది, గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి. ఇవి తీసి ఇప్పుడు ఆయిల్ ఆఫ్ చేద్దాం. ఇలాగా తీసుకుందాం జీడిపప్పు. చూసారా ఎంత బాగున్నాయో. ఏంటి మనకి ఇది ఖర్చు ఏం లేదు, కాలీఫ్లవర్ జస్ట్ ఒక 2 మినిట్స్ వేడి నీటిలో వేసి ఉడికించడం అంతే, జస్ట్ ఎక్కువ అక్కర్లేదు. అది వడపెట్టేసి అన్నీ మన ఇంట్లో ఉన్నవే, మైదా, కార్న్ఫ్లవరు, వరిపిండి కొంచెం, శనగపిండి, కారం ఉప్పు, ధనియాల పొడి కొంచెం వేయండి, జీలకర్ర ధనియాల పొడి ఇప్పుడు దాని మీద వేసాను నేను, అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం గరం మసాలా అంతే. ఇవన్నీ వేసి మనం తయారు చేసామనుకోండి, ఇవి తీసాం కదా. ఇప్పుడు మనం ఎలా 65 చేయాలో చూపిస్తాను. చూసారా ఎంత క్రిస్పీగా, ఎంత రెడ్గా. ఇలాగా వేయించుకోండి మీరు కూడా, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, కరకరలాడుతుంది. ఇవి ఇప్పుడు మనం వేయించిన పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు ఇవి మీదనే ఇలా వేసి కొంచెం కలుపుకొని మీరు బౌల్లో వేసి సర్వ్ చేయడమే. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఇది మనకి గోబీ 65 రెడీ అయింది చూడండి. బయట క్రిస్పీగా ఉంటుంది, లోపల కూడా బాగుంటుంది. ఇవంతా వేగింది చూసారా ఎంత బాగుందో. ఇలాగా మీరు కూడా నీట్గా ఇలాగా చేయండి. ఎంతసేపు పట్టదు మనకు అంతా, నేను ఒక 1.5 గంట 20 నిమిషాల్లో అయిపోయింది. కాలీఫ్లవర్ నీట్గా చేసుకుంటే కడిగేసుకుంటే అయిపోతుంది, ఇంకేంటి పెద్ద మనకు పని లేదు. ఇదే మనం హోటల్లో ఆర్డర్ ఇచ్చామనుకోండి చాలా రేటు, మళ్ళీ నీట్గా కూడా ఉండదు. ఎప్పుడో అప్పుడప్పుడు సరదాకి వెళ్ళి చేయండి వేరు, ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటే పిల్లలు ఇష్టంగా ఎక్కువగా తింటారు. మీరు కూడా చేసి కామెంట్లో పెట్టండి ఎలా ఉందో టేస్ట్. ఈ వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.